శ్రీ బగలాముఖి ఆలయ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ బగలాముఖి ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి మండపం, ధ్యాన మందిరం, బ్రహ్మణ నివాస భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం నర్సాపూర్ నియోజకవర్గానికే కాకుండా దేశానికే అత్యంత పవిత్ర మందిరమని బగలాముఖి శక్తిపీఠం శివంపేటలో నిర్మాణం జరగడం నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల అదృష్టమని వారు అన్నారు. శక్తిపీఠం నిర్మాణానికి మావంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా శక్తిపీఠం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు చేయాలని వారు కోరారు. అదే విధంగా ఆలయ పూజారులు శాస్త్రులు వెంకటేశ్వర శర్మ, వామన శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శివకుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ గౌడ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళీ శిలాస్థాపన అయినా మరోసారి ఇక్కడ 20 లక్షల రూపాయలు ఇమ్మంటారు.